అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అసకపల్లి శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ నిర్వాహకులు కర్రి బంగారు నాయుడు ఆధ్వర్యంలో సబ్బవరం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భవతులకు ఉచిత అన్నప్రసాదం పోషకాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు కర్రి బంగారు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ సత్యసాయి బాబా ట్రస్టుల ఆధ్వర్యంలో అన్ని ఆసుపత్రుల పరిధిలో చికిత్స కోసం వచ్చే గర్భవతులకు ప్రతివారం ఉచిత అన్నప్రసాదం వార్షికాహార విలువలు కలిగిన పొడులు లెనోవో పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మండలంలో కూడా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇకపై ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. శ్రీ సత్యసాయిబాబా జిల్లా సేవాదళ అధ్యక్షులు రాఘవరావు మాట్లాడుతూ సబ్బవరం మండలం అసకపల్లిలో కర్రి రామనాయుడు సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అసకపల్లి ఎంపీటీసీ సభ్యులు కర్రి అప్పలనాయుడు, రాజు, ఉల్లి పెంటయ్య, సబ్బవరం పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బాబా వారి యొక్క దివ్య శ్రీ చరణాలకు కోటి కోటి సాష్టాంగ ప్రణామంతో విశాఖ సత్యసాయి సేవా సంస్థలు విశాఖ జిల్లా జోన్ 5 సబ్బవరం మండలం అసకపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి కర్రి రామనాయుడు గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి అక్కడ బహిరంగ మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ మండలి తరపు నుంచి మహిళా విభాగం శ్రీ కనక గారు మరి మహిళా విభాగానికి కూడా మన కార్యక్రమాలు మనం నిరంతరం కూడా సత్యసాయి సేవా సంస్థలు జరుగుతున్నాయి. ఇది ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం. ఆల్రెడీ మన విశాఖ జిల్లాలో ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్ ప్రతి 9వ తారీఖు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం, ఆ రోజు వారు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా భోజనం, ఆ పౌష్టికాహారంతో పాటుగా పౌష్టిక ఒక పౌడర్ తయారు చేస్తాం. 14 రకాల వీటితో మనం హార్లిక్స్ అని మనం వివా అని బూస్ట్ అని ఇవన్నీ ఉంటాయి, వాటికంటే బలవంతమైనటువంటి పౌష్టికాహారం మనం తయారు చేస్తాం. అది గర్భిణీ స్త్రీలను వారి కానీ శాఖ వాళ్ళు కానీ తీసుకుంటే ప్రతిరోజు ఒక గ్లాస్తో వేడి నీటిలో కానీ పాలు కలుపుకుంటా అయితే ఆ పుట్టబోయే బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటాడు. అలాంటిది కూడా వచ్చే నెల నుంచి కూడా మనం దాన్ని ముందుగా మనం అనుకోలేదు కనుక వచ్చే నెల నుంచి అది కూడా మనం వారికి ఇవ్వడానికి మరి ఏర్పాటు చేస్తున్నాయి. మరి ఇది ముఖ్యంగా భగవాన్ బాబా వారు ముఖ్యంగా ఎందుకు ఈ కార్యక్రమాలు పెట్టారంటే ఈ గర్భిణీ స్త్రీలలో ఓ పౌష్టికాహారం ఉంటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా భగవంతుడి తాలూకు ఆశీస్సులతో ఆ ప్రసాదం తిని ఆ పిల్లల్లో కూడా చైతన్యవంతమైనటువంటి ఒక చక్కనైనటువంటి ఆలోచనలతో పుట్టబోయే బిడ్డలు కూడా పుడతారనేటువంటి ఒక ఆలోచనతో మనం ఈ యొక్క పౌష్టికాహారాన్ని మరి అనేక ప్రభుత్వ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ కూడా జరగడం సబ్బవరం గ్రామంలో బంగారు నాయుడు గారు దీనికి అంతటి కూడా వారి తాలూకా టీం మన కన్వీనర్ గారు అండి, రాజు వారి తాలూకా అప్పారాగండి అందరూ వారి తాలూకా కుటుంబం అందరూ కూడా ఈ యొక్క సభ్యుల్లో ఉన్నారు. మరి ఇట్లాంటి కార్యక్రమం సబ్బవరం గ్రామంలో కూడా ప్రారంభించుకోవడం మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ యాజమాన్యాన్ని అందరికి కూడా మేము ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినట్టు యాజమాన్యం మాకు సహకరించడానికి వారికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఇలాగ భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహం అందరిపైన ఉండాలని సమస్త లోకా సుఖనోభవంతు అనేటువంటి నానుడితో అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ ఒకరికొకరు సహాయం చేసుకోవాలనే భగవాన్ బాబా వారి యొక్క ఆ పిలుపు మేరకు ఈ యొక్క ఇవాళ సేవా కార్యక్రమం చేస్తున్నాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం పాదపద్మాలకు నమ్మకాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు ప్రతి నెల చెకప్ వచ్చిన వారికి పౌష్టికాహారం అన్నప్రసాదం స్వామివారి తరఫున ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం. పెద్దలు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి హాస్పిటల్ కేంద్రం జరుగుతుంది కాబట్టి మన కేంద్రంలో కూడా చేయాల్సిన ఒక సందర్భం. మా అసక్తుని గ్రామం నుంచి ఈ సత్యసాయి కఠినాయక రామధార చారిటబుల్ ట్రస్ట్ భజన మండలి మహిళా విభాగం శ్రీ శ్రీ సంక్షేమ మహిళా విభాగం తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి మా గ్రామ పెద్దలు మొత్తం అందరు సహాయ సహకారాలు
అందించుకొని కార్యక్రమం చేయాలని ఒక నిర్ణయం నిర్ణయించుకోవడం జరిగింది. ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు? పేషెంట్లు ఎంతమంది వస్తారు? మంది మొత్తం ఒక 50 మంది 100 మంది వరకు అన్నారు. అంతమందికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది స్వామి తాలూకా కృప వలన ప్రతి నెల చేయాలని ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మా దగ్గర జిల్లా సేవాదళ అధ్యక్షుడు రాఘవరావు గారు, మా జోన్ పై జోన్ శ్రీ కన్వీనర్ అప్లై గారు, మా ఎంపీటీసీ గారు, ప్రాంతీయ గారు, మా కన్వీనర్ రావణ, మహిళా విభాగం కనకమ్మ, నువ్వు ఈ కార్యక్రమం మేము సహాయ సహకారాలు అందిస్తాం. మా గ్రామం తరఫున నువ్వు దగ్గరుండి ప్రతి నెల ఈ నెల అంటే మొత్తం మన దగ్గరలో అందరూ వచ్చేదానికి ప్రయత్నించే ఆ టైంకి మనం ఏర్పాటు చేసి ఇంటికి తీసుకెళ్తాం. నువ్వు దగ్గరుండి మీ మహిళని తీసుకొని వచ్చి ఈ మొత్తం ఈ గడ్డిని పెడితే స్వామి తాలూకు ప్రసాదం ఉందని అనుకోండి. ఆ పెట్టుపోయే పిల్లలు కూడా మంచి ఆలోచన, మంచి భవిష్యత్తు, మంచి అన్ని రకాలుగా ఆ స్వామి తాలూకు బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటూ ఇప్పుడు మన మాట్లాడుతున్నా. కరెంట్ లేదు.